హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గురించి నేర్చుకుందాం ఎన్సీఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ దీని నుండి ప్రతిసారి మనకు సీటెట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది సీటెట్టే కాదు మనం ఏ టీచింగ్ ఎగ్జామ్ తీసుకున్నా అందులో దీని నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ దీని గురించి డీటెయిల్గా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం సో దీని యొక్క మెయిన్ గైడ్ లైన్స్ చూసుకున్నట్లయితే ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్సీఎఫ్ హ్యాస్ బీన్ ఇనేటెడ్ ఇన్ నవంబర్ టూ ఫోర్ బై సిట్టింగ్ ఆఫ్ వేరియస్ స్ట్రక్చర్స్ లైక్ నేషనల్ స్టీరింగ్ కమిటీ బై ప్రొఫెసర్ యష్పాల్ సింగ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ని ని ఎప్పుడు డెవలప్ చేశారు అంటే నవంబర్ టూ థౌజండ్ ఫోర్లో దీన్ని డెవలప్ చేయడం జరిగింది దీని డెవలప్మెంట్లో అనేక రకాలైన స్ట్రక్చర్స్ అనేవి పాల్గొన్నాయి అందులో ముఖ్యమైనది ఏంటి అంటే నేషనల్ స్టీరింగ్ కమిటీ ఈ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు అంటే ప్రొఫెసర్ యశ్పాల్ సింగ్ అనే అతను దీనికి అధ్యక్షత వహించడం జరిగింది ఇతని అధ్యక్షతనే మనకు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ని రూపొందించారు ఇతడు ఏ అంశం గురించి మాట్లాడాడు అంటే లర్నింగ్ వితౌట్ బర్డెన్ గురించి ఈ యశ్పాల్స్ గారు మాట్లాడడం జరిగింది దీని ఆధారంగానే మనకు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ని రూపొందించడం జరిగింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనే డాక్యుమెంట్ ఏ వాక్యంతో ఓపెన్ అవుతుంది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే వాక్యంతో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనే డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా దీంట్లో ట్వంటీ వన్ నేషనల్ ఫోకస్ గ్రూప్స్ అందా టీమ్స్ ఆఫ్ కరిక్యులర్ ఏరియా సిస్టమాటిక్ రీఫార్మ్స్ అండ్ నేషనల్ కన్సర్న్స్ ఇందులో ఇరవై ఒక్క జాతీయ అంశాల మీద గ్రూప్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది అదేవిధంగా థీమ్స్ మీద కరిక్యులర్ ఏరియా అంటే పాఠ్యాంశాల మీద ఒక క్రమమైన రీఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది అయితే మనం మాట్లాడుకుంటున్న ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది ఫస్ట్ ఎన్సీఎఫ్ కాదు దీనికంటే ముందు మనకు మూడు ఎన్సీఎఫ్లు రావడం జరిగింది ఈ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది నాలుగవ ఎన్సీఎఫ్ ఫస్ట్ ఎన్సీఎఫ్ ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఫస్ట్ ఎన్సీఎఫ్ రావడం జరిగింది సెకండ్ ఎన్సీఎఫ్ ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వచ్చింది థర్డ్ది టూ థౌజండ్లో రావడం జరిగింది ఆ థర్డ్ టూ థౌజండ్లో వచ్చిన ఎన్సీఎఫ్లో మార్పులు చేస్తూ మనకు టూ థౌజండ్ ఫైవ్లో ఎన్సీఎఫ్ తీసుకురావడం జరిగింది అదే మనం ఇప్పుడు నేర్చుకుంటున్న ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇది నాలుగవ ఎన్సీఎఫ్ ఇక్కడ మనం డిస్కషన్ చేసిన పాయింట్స్లలో మిమ్మల్ని ఎలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ని ఎప్పుడు డెవలప్ చేశారు అని క్వశ్చన్ అడగొచ్చు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ని నవంబర్ టూ థౌజండ్ ఫోర్లో ప్రిపేర్ చేయడం డెవలప్ చేయడం జరిగింది దీని డెవలప్మెంట్లో పాల్గొన్న కమిటీ ఏంటి ఇంపార్టెంట్ కమిటీ ఏంటి అంటే నేషనల్ స్టీరింగ్ కమిటీ ఈ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు అని అడగొచ్చు యశ్పాల్ గారు దీనికి అధ్యక్షత వహించడం జరిగింది యశ్పాల్ గారు ఏ అంశం మీద మాట్లాడారు అని కూడా క్వశ్చన్ రావచ్చు ఇతను చెప్పిన అంశం మాట్లాడిన అంశం వచ్చేసి లర్నింగ్ వితౌట్ బడ్డైన్ గురించి ప్రొఫెసర్ యశ్పాల్ గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇందులో ఎన్ని నేషనల్ ఫోకస్ గ్రూప్స్ మీద డిస్కషన్ జరిగింది అంటే ట్వంటీ వన్ నేషనల్ గ్రూప్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది మనకు ఏఎన్సీఎఫ్లో మార్పులు చేస్తూ ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ని తీసుకొచ్చారు అని అంటే టూ థౌజండ్లో వచ్చిన ఎన్సీఎఫ్లో మార్పులు చేస్తూ మనకి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ని తీసుకురావడం జరిగింది అంటే మూడవ ఎన్సీఎఫ్లో మార్పులు చేస్తూ నాలుగవ ఎన్సీఎఫ్ను తీసుకొచ్చారు ఆ నాలుగవ ఎన్సీఎఫ్ఏ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మరి ఫస్ట్ ఎన్సీఎఫ్ ఎప్పుడు వచ్చింది అని క్వశ్చన్ అడగచ్చు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చింది సెకండ్ది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వచ్చింది థర్డ్ది టూ థౌజండ్ ఇప్పుడు ఫోర్త్ది టూ థౌజండ్ ఫైవ్లో రావడం జరిగింది ఇక్కడ మనం చెప్పిన ఈ పాయింట్స్లలో ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం డిస్కషన్ చేసే ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ మీరు అవన్నీ గుర్తుంచుకోండి నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ట్వంటీ టూ లాంగ్వేజెస్ అండ్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద సెలబీ ఇన్ సెవెంటీన్ స్టేట్స్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ని ఇరవై రెండు లాంగ్వేజ్లలోకి ట్రాన్స్లేట్ చేశారు అదేవిధంగా ఇది పదిహేడు రాష్ట్రాల యొక్క సిలబస్ మీద ప్రభావం చూపెట్టడం జరిగింది ఇరవై రెండు లాంగ్వేజ్లలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఈ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది పదిహేడు రాష్ట్రాల సిలబస్ల పైన ప్రభావం చూపించింది అంతేకాకుండా ద ఎన్సిఆర్టీ గేవ్ ఏ గ్రాంట్ ఆఫ్ ఆర్ఎస్ టెన్ ల్యాక్ టు ఈ స్టేట్ టు ప్రమోట్ ఎన్సిఎఫ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ అండ్ టు కంపేర్ ఇట్స్ కరెంట్ సిలబస్ విత్ ద సిలబస్ ప్రపోజ్డ్ ఎన్సీఆర్టీ ఏం చేసిందంటే ప్రతి స్టేట్కి అంటే ప్రతి రాష్ట్రానికి పది లక్షల రూపాయలు అనేది ఒక అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది పది లక్షల అమౌంట్ అనేది ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్న భాషలోకి ఈ ఎన్సిఎఫ్లో ఇచ్చిన సిలబస్ని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళ రాష్ట్ర భాషలోకి ఈ ఎన్సిఎఫ్ని మార్చుకోవడానికి ప్రతి రాష్ట్రానికి పది లక్షల రూపాయలు ఎన్సీఆర్టీ ఇవ్వడం జరిగింది దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ బీయింగ్ క్యారీడ్ అవుట్ విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఆర్టీ అండ్ డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్లను ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగిందంటే ఈ ప్రాసెస్ని చేయడం కోసం ఈ గ్రాండ్స్ ఇవ్వడానికి ఈ సిలబస్ని చేంజ్ చేసుకోవడానికి ఎన్సిఎఫ్ని ప్రమోట్ చేయడానికి ఏం చేశారంటే ఏ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాలలో ఉన్న ఎస్సీఆర్టీలను డైట్లను ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ డిస్కషన్ చేసే ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ ఏంటి ఎన్సీఎఫ్ని ఇరవై రెండు లాంగ్వేజ్లలోకి మార్చారు అది పదిహేడు రాష్ట్రాల భాషలపైన సిలబస్ పైన ప్రభావం చూపెట్టడం జరిగింది ఎన్సీఆర్టీ ద్వారా ప్రతి రాష్ట్రానికి పది లక్షల రూపాయలు అనేది ఇచ్చారు ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్న భాషలోకి ఆ ఎన్సీఎఫ్ని ఆ సిలబస్ని ప్రమోట్ చేసుకోవడానికి మార్చుకోవడానికి ప్రతి రాష్ట్రానికి పది లక్షలు ఇచ్చారు ఇదంతా ప్రాసెస్ చేయడానికి రాష్ట్రాలలో ఉన్న ఎస్సీఆర్టీలకు డైట్లను దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది వీటిని కూడా డెవలప్ చేయడం జరిగింది ఇది మరి ఎన్సిఎఫ్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి ప్రిన్సిపల్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అరౌండ్ అండ్ అవుట్ సైడ్ ద స్కూల్ పిల్లల యొక్క నాలెడ్జ్ని ఒక స్కూల్ వరకే పరిమితం చేయకుండా స్కూల్ లైఫ్కి స్కూల్ లైఫ్కే కాకుండా అవుట్ సైడ్ లైఫ్తో కూడా వాళ్ళ నాలెడ్జ్ని కనెక్ట్ చేయాలనేసి ఇది చెప్పడం జరిగింది అదేవిధంగా షిఫ్టింగ్ అవే ఆఫ్ లర్నింగ్ ఫ్రమ్ రోడ్ మెథడ్స్ బట్టి పట్టే విధానాన్ని మార్చ్ చేయాలనేసి ఎన్సీఎఫ్ చెప్పడం జరిగింది ఎన్ రీచింగ్ ద కరికులం ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ దెన్ రిమైన్ టెక్స్ట్ బుక్స్ సెంట్రిక్ పిల్లల యొక్క మొత్తం వికాసాన్ని దృష్టి లో పెట్టుకోవాలి పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకోవాలి తర్వాతనే టెక్స్ట్ బుక్ల పైకి వెళ్ళాలి అంతేకానీ టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని బట్టి పట్టించొద్దు ఓన్లీ టెక్స్ట్ బుక్ల వరకే పిల్లల యొక్క నాలెడ్జ్ని పరిమితం చేయొద్దనేసి చెప్పడం జరిగింది మేకింగ్ ఎగ్జామినేషన్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ లైఫ్ పిల్లల యొక్క ఎగ్జామినేషన్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి వాళ్ళ లైఫ్కి రిలేటెడ్గా ఉండాలి అంతే కానీ వాళ్ళకి తెలియని విషయాలతో ఎగ్జామ్ పెట్టి వాళ్ళకు ఆందోళన కానీ భయం కానీ గురి చేయకూడదు అనేసి ఎన్సీఎఫ్ చెప్పడం జరిగింది వాళ్ళ లైఫ్కి వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళు రోజు చూసే విషయాలు వాళ్ళ లైఫ్ లైఫ్కి సంబంధించిన విషయాల ఆధారంగా వాళ్ళ ఎగ్జామినేషన్ అనేది ఉండాలనేసి ఎన్సీఎఫ్ చెప్పడం జరిగింది అదేవిధంగా నర్చరింగ్ అండ్ ఐడెంటిటీ అండర్ కేరింగ్ డెమోక్రటిక్ కన్సర్న్స్ ఆఫ్ ద కంట్రీ ప్రజాస్వామికంగా ఉన్న ప్రజాస్వామ్య గుర్తింపు అనేది పెంపొందించాలి పిల్లల్లో అనేసి చెప్పడం జరిగింది ఇది ఏం చెప్పింది ప్రిన్సిపల్స్ ఏంటి ఇక్కడ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే పిల్లలకు స్కూల్కే పరిమితం చేయొద్దు బయటి లైఫ్కి తీసుకెళ్ళాలి వల్ల నాలెడ్జ్ని అవుట్ సైడ్ కూడా తీసుకెళ్ళాలి ఓన్లీ స్కూల్ వరకే పరిమితం చేయొద్దు అదేవిధంగా బట్టి పట్టించొద్దు పిల్లల్ని రోడ్ మెథడ్ అనేది షిఫ్ట్ చేసేయాలని చెప్పింది అదేవిధంగా కరికులం అనేది పిల్లల యొక్క మొత్తం వికాసాన్ని పెంపొందించేదిగా ఉండాలి అంటే ఓవరాల్ డెవలప్మెంట్ కలిగించేదిగా కరికులం అనేది ఉండాలి తర్వాతనే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ని వాళ్ళకి అందించాలి పిల్లల ఎగ్జామినేషన్ అనేది వాళ్ళ లైఫ్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి అంతే కానీ వాళ్ళకి తెలియని విషయాలతో వాళ్ళకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయొద్దనేసి చెప్పింది ప్రజాస్వామికంగా ఒక గుర్తింపు వాళ్ళకి సంరక్షణ అనేది పిల్లలకు కల్పించాలనేసి ఎన్సీఎఫ్ చెప్పడం జరిగింది మరి స్కూల్ ఎలా ఉండాలి క్లాస్ రూమ్ ఎలా ఉండాలి క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి అనేసి ఈ ఎన్సీఎఫ్ చెప్పింది అంటే టీచర్ ఒక ఫెసిలిటేటర్గా ఒక సపోర్ట్ అందించే విధంగా మాత్రమే ఉండాలనేసి ఎన్సీఎఫ్ చెప్పింది టీచర్ వాళ్ళకు అవసరమైనప్పుడు మాత్రమే హెల్ప్ చేయాలి మొత్తం జ్ఞానం అందించే వ్యక్తిగా టీచర్ అనేవాడు ఉండకూడదు పిల్లలు తమ జ్ఞానాన్ని నిర్మించుకోగలుగుతారు కాబట్టి టీచర్ ఒక ఫెసిలిటేటర్గా ఒక సహాయం అందించే విధంగా ఒక సపోర్ట్ అందించే విధంగా మాత్రం ఉండాలనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా లర్నర్ సెంటర్నెస్ అండ్ ఆటోనమీ అంటే పిల్లవాడు సెంటర్లో ఉండాలి సెంటర్ రోల్ మొత్తం పిల్లవాడికి ఉండాలి టీచర్ రోల్ అనేది ఎక్కువగా ఉండొద్దు అనేసి ఇది చెప్పడం జరిగింది యాక్టివ్ లెర్నర్స్ ఎంగేజ్మెంట్ అంటే పిల్లవాళ్ళను యాక్టివ్గా ఉండేటట్టు చేయాలి యాక్టివిటీస్లో పాల్గొనేటట్టు చేయాలి వాళ్ళ ద్వారా చేసి పిల్లవాడికి నేర్పించాలి అంటే లెర్నింగ్ బై డూయింగ్ చేయించాలనేసి చెప్పడం జరిగింది అండర్స్టాండింగ్ బేస్డ్ లెర్నింగ్ అంటే పిల్లవాడు అర్థం చేసుకుంటూ విద్యను అభ్యసించాలి అర్థం చేసుకోకుండా అతనికి బట్టి ద్వారా ఏది నేర్పించకూడదు అండర్స్టాండింగ్ బేస్డ్గా లర్నింగ్ ఉండాలనేసి చెప్పడం జరిగింది క్లాస్ రూమ్లో మన స్కూల్ ఎన్విరాన్మెంట్ అనేది ఈ విధంగా ఉండాలి పిల్లవాడికి అని చెప్పింది అదేవిధంగా లెర్నింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ అదర్స్ అంటే పిల్లవాడు ఇతరులతో ఇతర సంస్థలతో ఇతర వ్యక్తులతో నేర్చుకునే విధంగా అతనికి అవకాశాలు కల్పించాలని చెప్పింది గివింగ్ ప్రైమసీ ఆఫ్ లర్నర్ టు ఎక్స్పీరియన్స్ అంటే పిల్లల యొక్క ఎక్స్పీరియన్స్ కూడా అవకాశాలు ఇవ్వాలి మల్టీలింగ్వలిజం అండ్ ఫ్లెక్సిబిలిటీ పిల్లవాడు అనేక కోణాల్లో ఆలోచించే విధంగా ఫ్లెక్సిబిలిటీ అతనికి అవకాశాలు అనేవి కల్పించాలనేది ఇది చెప్పడం జరిగింది ఒక టీచర్ ఒక ఫెసిలిటేటర్ సపోర్టర్గా మాత్రమే ఉండాలి లెర్నర్ సెంటర్గా ఉండాలి పిల్లవాడిని మధ్యలో ఉంచి పిల్లవాడు అంతా నేర్చుకునే విధంగా ప్రోత్సాహం కలిగించాలి అతను యాక్టివిటీస్ చేయాలి యాక్టివ్గా నేర్చుకోవాలని చెప్పింది అతను అర్థం చేసుకుంటూ అండర్స్టాండింగ్ చేసుకుంటూ నేర్చుకోవాలని చెప్పడం జరిగింది ఇంతే కాకుండా స్కూల్ అండ్ క్లాస్ రూమ్ అనేది ఏ విధంగా ఉండాలనేసి కూడా ఇది చెప్పడం జరిగింది స్కూల్ కానీ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ కానీ ఎలా ఉండాలి అంటే కనెక్టింగ్ స్కూల్ నాలెడ్జ్ అండ్ లోకల్ నా నాలెడ్జ్ అంటే స్కూల్ నాలెడ్జ్తో పాటు అతనికి బయటి నాలెడ్జ్ను కూడా కనెక్ట్ చేయాలి పిల్లవాడు స్కూల్లో నేర్చుకునే అంశాలతో పాటు బయట విషయాలను కూడా పిల్లవాడికి నేర్పించాలనేసి ఇది చెప్పడం జరిగింది గోయింగ్ బియాండ్ ద టెక్స్ట్ బుక్ విత్ గ్రేటర్ యూస్ ఆఫ్ ఆడియో విజువల్ మెటీరియల్స్ అంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్న అంశాలే కాకుండా బయటి అంశాలను కూడా వారికి ఆడియో విజువల్ ఎయిడ్స్ ద్వారా పిల్లలకి చూపించాలి వినిపించాలి రేడియో కానీ టీవీ కానీ ప్రొజెక్టర్స్ కానీ వీటన్నిటినీ యూస్ చేస్తూ టెక్స్ట్ బుక్లో ఉన్న జ్ఞానంతో పాటు పిల్లలకి బయట జ్ఞానంతో అనుసంధానం చేస్తూ నేర్పించాలనేసి ఇది సిఫారసు చేయడం జరిగింది అదేవిధంగా రిపీటెడ్ ఆపర్చునిటీస్ టు యూస్ ద నాలెడ్జ్ పిల్లవాడు తన జ్ఞానాన్ని యూస్ చేసుకోవడానికి అతనికి చాలా రకాలైన రిపీటెడ్గా అతనికి ఆపర్చునిటీస్ ఇవ్వాలి అనేసి ఇది చెప్పడం జరిగింది అదేవిధంగా రెస్పెక్ట్ ఫర్ మల్టిపుల్ వ్యూస్ పిల్లల యొక్క అన్ని కోణాల్లో వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి వాళ్ళు చూసే ప్రతి కోణాన్ని మనం డిస్కరేజ్ చేయొద్దు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి చెప్పడం జరిగింది ఆపర్చునిటీస్ టు ద లెర్నర్ టు ఇవాల్వ్ అండ్ క్రియేట్ నాలెడ్జ్ పిల్లవాడి యొక్క నాలెడ్జ్ ని డెవలప్ చేసుకోవడానికి ఇవాల్వ్ చేసుకోవడానికి పెంపొందించుకోవడానికి తోడ్పడాలి అనేసి చెప్పడం జరిగింది లెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్ అంటే పిల్లవాడు ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేసుకోకుండా మనం చూడాలి పిల్లవాడు స్వయంగా నేర్చుకోవాలి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిషన్ చేసుకోకుండా మనం చూడాలనేసి ఇది చెప్పడం జరిగింది కమ్యూనిటీ పార్టిసిపేషన్ టు ఎన్హెన్స్ క్వాలిటీ అండ్ అకౌంటబిలిటీ అంటే కమ్యూనిటీలో కమ్యూనిటీని మనం స్కూల్లోకి తీసుకురావాలి వాళ్ళతో పిల్లవాడిని కనెక్ట్ చేయాలి ఒక డాక్టర్ని కానీ ఒక లాయర్ని కానీ ఒక రాజకీయ నాయకుల్ని కానీ తీసుకొచ్చి వాళ్ళతో కమ్యూనిటీని మనం తీసుకొచ్చి పిల్లవాళ్ళతో కనెక్ట్ చేయాలి విషయాలు నేర్పించాలనేది ఇది చెప్పడం జరిగింది టోటల్గా చూసుకున్నట్లయితే ఏం చెప్తుందంటే పిల్లవాడికి బట్టి పట్టించొద్దు అతడు స్వతంత్రంగా నేర్చుకోవాలి అతని నాలెడ్జ్కి మనం ఫ్లెక్సిబిలిటీ కలిగించాలనేది ఇది చెప్పడం జరుగుతుంది దీని యొక్క రికమెండేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ అండర్స్టాండింగ్ పిల్లవాడికి ఒకే సబ్జెక్ట్ మీద అండర్స్టాండింగ్ కాకుండా ఆ సబ్జెక్టులలో ఉన్న టాపిక్స్ని ఇతర సబ్జెక్టులలో ఉన్న టాపిక్స్ని కలిపి ఇంటిగ్రేట్ చేస్తూ పిల్లల యొక్క హోలిస్టిక్ నాలెడ్జ్ని మనం డెవలప్ చేయాలి పిల్లవాడికి మొత్తంగా నాలెడ్జ్ని డెవలప్ చేయాలి భాగాలు భాగాలుగా కాకుండా మొత్తం నాలెడ్జ్ని అతనికి డెవలప్ చేయాలి ఒక సబ్జెక్ట్లో ఉన్న టాపిక్ మరో సబ్జెక్ట్లో ఉంటే దాన్ని ఇంటిగ్రేట్ చేసి మనం చెప్పాలి అంటే సోషల్ సైన్స్ అనుకోండి అందులో ఉన్న టాపిక్స్ సిమిలర్గా ఉంటే వాటిని మనం ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకి అండర్స్టాండింగ్ అనేది కలిగించాలి వాళ్ళకి ఈజీ లెర్నింగ్ని మనం ప్రొవైడ్ చేయాలనేసి చెప్పడం జరిగింది టెక్స్ట్ బుక్స్ అండ్ అదర్ మెటీరియల్స్ షుడ్ ఇన్కోపరేటెడ్ లోకల్ నాలెడ్జ్ అండ్ ట్రెడిషనల్ స్కిల్స్ టెక్స్ట్ బుక్స్ కానీ మెటీరియల్స్ కానీ వాళ్ళకి ఎలా ఉండాలి అంటే వాళ్ళకి లోకల్ నాలెడ్జ్ని అందించాలి ఓన్లీ బుక్లలో ఉన్నది మాత్రమే బట్టి పట్టించే విధంగా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ని వాళ్ళకి కలిగించాలి లోకల్గా ఉండే విషయాలు కూడా వాళ్ళకి తెలియాలి అదేవిధంగా తనకి స్కిల్స్ డెవలప్ అయ్యే విధంగా సిలబస్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఉండాలి అనేసి చెప్పడం జరిగింది స్కూల్ టు ప్రొవైడ్ ఏ స్టిములేటింగ్ ఎన్విరాన్మెంట్ దట్ రెస్పాన్స్ టు ద చైల్డ్స్ హోమ్ అండ్ కమ్యూనిటీ ఎన్విరాన్మెంట్ స్కూల్ అనేది పిల్లల యొక్క ఇంటి వాతావరణాన్ని కల్పించే విధంగా ఉండాలి కమ్యూనిటీ వాతావరణం అనేది ఉండాలి అంటే పిల్లవాడు బయటికి వెళ్ళినప్పుడు తన ఇంట్లో ఉండే వాతావరణం బయటికి వెళ్ళినప్పుడు ఉండే వాతావరణం అన్ని స్కూల్లో ప్రొవైడ్ చేయాలి అలాంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో స్కూల్లో పిల్లవాడు నేర్చుకోవాలనేసి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనకు త్రీ లాంగ్వేజ్ ఫార్ములా నుండి కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి ఎన్సీఎఫ్లో ఇది కూడా ఉంది గుర్తుంచుకోండి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా దీన్ని మనం త్రిభాష సూత్రం అంటాం అయితే త్రిభాష సూత్రంలో ఫస్ట్ లాంగ్వేజ్ మొదటి భాష ఏది ఉండాలి అంటే మనం మదర్ టంగ్ అనేది ఫస్ట్ లాంగ్వేజ్గా ఉండాలి లేకపోతే మన లోకల్గా మన రిలీజియన్గా ఏ భాషనైతే మనం లోకల్ లాంగ్వేజ్గా ఏ భాషనైతే మాట్లాడతామో అది పిల్లవాడికి ఫస్ట్ లాంగ్వేజ్గా ఉండాలి అదే సెకండ్ లాంగ్వేజ్ అనుకోండి హిందీ మాట్లాడే స్టేట్లలో సెకండ్ లాంగ్వేజ్గా మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ అయినా యూస్ చేయవచ్చు హిందీ మాట్లాడే వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉపయోగించవచ్చు లేదా ఇండియన్ మోడర్న్ లాంగ్వేజ్ ఏదో ఒక దాన్ని తీసుకోవచ్చు అదే హిందీ మాట్లాడని స్టేట్లలో సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ హిందీని తీసుకోవచ్చు ఫస్ట్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా మనది తెలుగు రాష్ట్రాలు కాబట్టి మన ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఏంటి మనం హిందీ అయినా తీసుకోవచ్చు ఇంగ్లీష్ అయినా తీసుకోవచ్చు అదే ఇంగ్లీష్ మాట్లాడే లాంగ్వేజ్ అనుకోండి మదర్ టంగ్ ఇంగ్లీష్ అయింది అనుకోండి వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్గా హిందీ అయినా తీసుకోవచ్చు ఇతర ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోవచ్చు అలా థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసరికి హిందీ మాట్లాడే చోట థర్డ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ అయినా ఏదైనా మోడల్ లాంగ్వేజ్ని తీసుకోవచ్చు అదే సెకండ్ లాంగ్వేజ్ కాకుండా ఉన్నదాన్ని మనం తీసుకోవాలి అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈజీగా అంటే ఫస్ట్ లాంగ్వేజ్ మనది అనుకోండి సెకండ్ లాంగ్వేజ్గా మనం హిందీని లేదా ఇంగ్లీష్ని తీసుకోవచ్చు ఒకవేళ మనం సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని తీసుకున్నాం అనుకోండి థర్డ్ లాంగ్వేజ్గా హిందీని తీసుకోవచ్చు అలా ఏ రాష్ట్రాలలో ఏ భాషను ఫస్ట్ మాట్లాడతారో దాన్ని ఫస్ట్ ఉంచి సెకండ్ మాట్లాడేదాన్ని సెకండ్గా థర్డ్ అయితే థర్డ్ ఇలా మూడింటిని మనం తీసుకోవచ్చు అనేసి ఇది చెప్పడం జరిగింది ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైనా మన మదర్ టంగ్ ఉండాలి మన రిలీజియన్ లాంగ్వేజ్ ఉండాలి అదే సెకండ్ థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్లలో దేనైనా మనం తీసుకోవచ్చు అనేసి ఇది చెప్పడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే జేపీ నాయక్ అనే అతను ఇక్కడ ట్రయాంగల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ట్రయాంగల్ గురించి చెప్పాడు జేపీ నాయక్ అతను ఏం చెప్పాడంటే ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీగా ఉండాలి ఈక్వాలిటీగా ఉండాలి క్వాలిటీగా ఉండాలి క్వాంటిటీగా ఉండాలనేసి ఇతడు చెప్పడం జరిగింది జేపీ నాయక్ ఏం చెప్పాడు అంటే ఎడ్యుకేషన్ అనేది ట్రాంగిల్ ఇచ్చాడు అదేంటి అంటే క్వాలి ఈక్వాలిటీ క్వాలిటీ క్వాంటిటీ ఇది గుర్తుంచుకోండి నాలెడ్జ్ కోసం నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను జేపీ నాయక్ అనే అతను ఎడ్యుకేషన్ గురించి ఇచ్చిన ట్రాంగిల్లో ఏ అంశాలు ఉన్నాయని క్వశ్చన్ అడిగితే ఈక్వాలిటీ క్వాలిటీ క్వాంటిటీ అనే అంశాల మీద ఉన్నాయి ఇది ఈ టాపిక్ ఒకసారి వీటన్నిటిని మనం రివైజ్ చేసుకున్నట్లయితే ఈ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మొత్తం కన్స్ట్రక్టివిజ్ కన్స్ట్రక్టివిజం మీద ఆధారపడి ఉంది అంటే పిల్లవాడు స్వయంగా నేర్చుకోగలుగుతాడు అనే దానిపైన ఆధారపడి ఉందన్నమాట ఇది కన్స్ట్రక్టివిజం అప్రోచ్కి బేస్గా ఉంది ఇది డిస్కరేజ్ ఆఫ్ రోడ్ లర్నింగ్ దీన్ని బట్టి పట్టే విధానాన్ని ఇది డిస్కరేజ్ చేయడం జరిగింది ఇట్ వర్క్స్ ఆన్ ద పాలసీ ఆఫ్ యష్పాల్ కమిటీ లర్నింగ్ వితౌట్ బర్డెన్ ఇది యష్పాల్ కమిటీ ఆధారంగా వర్క్ చేయడం జరిగింది అతను దేని గురించి చెప్పాడు అంటే లర్నింగ్ వితౌట్ బర్డెన్ గురించి చెప్పడం జరిగింది కంటెంట్ షుడ్ బి లింక్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్ పిల్లవాడి కంటెంట్ అనేది అంటే అతను నేర్చుకునే కంటెంట్ ఎలా ఉండాలి అంటే అతని అవుట్ సైడ్ స్కూల్ అవుట్ సైడ్ లైఫ్ కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలనేసి చెప్పడం జరిగింది ప్రైమరీ లో ప్రైమరీ రోల్ ఆఫ్ టీచర్ ఈజ్ దట్ యాజ్ ఏ ఫెసిలిటేటర్ ఒక టీచర్ ఏంటి అంటే ఫెసిలిటేటర్గా ఉండాలి టీచర్ రోల్ ఏంటి ఫెసిలిటేటర్ సపోర్ట్ అందించే వ్యక్తిగా ఉండాలనేసి చెప్పడం జరిగింది టు ఇంటిగ్రేటెడ్ ఎగ్జామినేషన్ విత్ క్లాస్ రూమ్ లెర్నింగ్ అండ్ టు మేక్ ఎగ్జామినేషన్ ఫ్లెక్సిబుల్ అండ్ నాట్ రిగడ్ అంటే ఎగ్జామినేషన్స్ క్లాస్ రూమ్ లెర్నింగ్కి కనెక్ట్ అయ్యే విధంగా అతనికి లైఫ్ కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంతేకానీ వాళ్ళకు ఆందోళన కానీ భయం కానీ కలిగించే విధంగా ఉండొద్దు అనేసి చెప్పడం జరిగింది వాళ్ళైతే ఏం నేర్చుకున్నారు అనే దానిపైన మనం ఎగ్జామ్ పెట్టాలి కానీ వాళ్ళకి తెలియని విషయాలపైన ఎగ్జామ్ పెట్టి పిల్లలను ఇబ్బంది కలిగించొద్దు అనేసి ఎన్సీఎఫ్ రికమెండ్ చేయడం జరిగింది డెవలప్మెంట్ ఆఫ్ ఎస్సీఆర్టీ అండ్ డైట్స్ అంటే ఇందులో ఎన్సీఎఫ్ని ప్రమోట్ చేసుకోవడానికి డైట్లు మరియు ఎస్సీఆర్టీ హెల్ప్ తీసుకున్నారు వాటి ద్వారా వీటిని కూడా డెవలప్ చేయడం జరిగింది ఎస్సీఆర్టీలను డైట్లను కూడా డెవలప్ చేయడం జరిగింది ప్రీ సర్ ప్రీ సర్వీస్ ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్ పిల్లల పిల్లల టీచర్ ట్రైనింగ్ కూడా స్పెషల్ నీడ్స్ కోసం టీచర్ ట్రైనింగ్ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ట్వంటీ టూ లాంగ్వేజెస్ లిస్టెడ్ ఇన్ ఎయిత్ ఎయిత్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో ఇరవై రెండు లాంగ్వేజ్లలోకి మార్చడం జరిగిందని చెప్పుకున్నాం కదా అది దేని ఆధారంగా అంటే మన రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ ఆధారంగా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇరవై రెండు లాంగ్వేజ్లలోకి ట్రాన్స్లేట్ అనేది చేయడం జరిగింది ద ఎన్సీఆర్టీ గేవ్ ఏ గ్రాంట్ ఆఫ్ ఆర్ఎస్ టెన్ ల్యాక్స్ టు ఈ స్టేట్ టు ప్రమోట్ ఎన్సిఎఫ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ప్రతి రాష్ట్రానికి ఎన్సీఆర్టీ పది లక్షల రూపాయలు ఇచ్చింది ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్లోకి వాళ్ళ స్టేట్ లాంగ్వేజ్లోకి ఎన్సీఎఫ్ని మార్చుకోవడం కోసం ప్రతి రాష్ట్రానికి పది లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది ద ఎన్సీఎఫ్ టూ ఫైవ్ డాక్యుమెంట్ డ్రా ఇట్ ఈస్ పాలసీ బేసిస్ ఫర్ బేసిస్ ఫ్రమ్ ఎర్లియర్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ఆన్ ఎడ్యుకేషన్ యాజ్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఎలా ఎట్లా దాన్ని ఈ డాక్యుమెంట్ని డ్రా చేశారు అంటే గవర్నమెంట్ రిపోర్ట్ యశ్పాల్ గారు ఇచ్చిన గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే కాన్సెప్ట్ ఆధారంగా మనకు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ని రూపొందించడం జరిగింది ఇక్కడ ఇంకో పాయింట్ కూడా గుర్తుంచుకోండి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనే డాక్యుమెంట్ ఏ వాక్యంతో ఓపెన్ అవుతుంది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే వాక్యంతో ఈ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది జరుగుతుంది ఈ ఎన్సీఎఫ్ ని రూపొందించడానికి ఆధారం ఏంటి అంటే యష్పాల్ గారు ఇచ్చిన లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేది దీనికి ఆధారం మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్సీఎఫ్ ఏం చెప్తుందంటే పిల్లవాడికి అన్ని ఫెసిలిటీస్ బాగుండాలి అతని స్కూల్ ఎన్విరాన్మెంట్ కానీ క్లాస్ ఎన్విరాన్మెంట్ కానీ ఆహ్లాదంగా ఉండాలి అతనికి బట్టి పట్టించొద్దు బయటి వాతావరణంతో కనెక్ట్ చేయాలి అవుట్ సైడ్ లైఫ్కి కనెక్ట్ చేయాలి ఓన్లీ స్కూల్లో కానీ టెక్స్ట్ బుక్స్కే పరిమితం చేయకూడదు అనేసి చెప్తుంది ఇది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గురించి ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరోసారి వీడియోని చూడండి నచ్చితే మీకు డైట్ చేసే ఫ్రెండ్స్ కానీ బిఎడ్ చేసే ఫ్రెండ్స్ కానీ ఉంటే వారందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో